ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సైన్యములకు అధిపతి యూ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దావిది రాసిన కీర్తనలు నలభై ఆరవ అధ్యాయము ఎడవచ్చిన ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభువు ఈ ఉదయం మనందరికీ ఇస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము ఇస్రాయేలీల దేవుడు సైన్యములకు అధిపతి యగు మనకు తోడుగా ఉన్నాడు మనిషి నీకు తోడుగా ఉంటే నీవు కొంత కాలము మటుకే సర్వైవ్ అవ్వగలుగుతావు అయితే ప్రభు అంటున్నటువంటి మాట నీవు నీ యొక్క ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని ఏరియాస్లో ఆశీర్వదించబడాలి అనన్నా నీవు ముందుకు నడవాలి అనన్నా ఏ మనిషి నీకు సహాయం చేయలేడు కానీ ప్రభు అంటున్నటువంటి మాట సైన్యములకు అధిపతి అహోవ నీకు తోడై ఉన్నాడు అని ప్రభు అంటున్నాడు అంత మాత్రమే కాదు కానీ యాకోబు యొక్క దేవుడు మన మనకు ఆశ్రయమై ఉన్నాడు అని ప్రభు ఇస్తున్నాడు ఆశ్రయంగా యాకోబును ప్రేమించిన దేవుడు ఆశ్రయంగా యాకోబుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉంటున్నాడు యాకోబును ఏ రీతిగా ఆశీర్వదించినాడో యాకోబు విషయంలో ఏ రీతిగా ఆయన యొక్క కార్యాలను జరిగించినాడో అదే రీతిగా అదే దేవుడు యాకోబు దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఏ రీతిగా వారికి తోడై ఉన్నాడు అదే రీతిగా మనకు తోడై ఉండి మనకు ఆశ్రయంగా నిలబడాలి అని ప్రభు ఆశిస్తుంటుండగా మనము కూడా మన జీవితాలను సరిచేసుకొని దేవుడు మనకు తోడై తోడయుండిలాగున యాకోబు యొక్క దేవుడు మనందరికీ ఆశ్రయమై రండి కలిసి ప్రార్థిద్దాం తండ్రి ఈ స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రవా వీక్షిస్తున్నారో ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అయా సైన్యములకు అధిపతి యగు యహోవా అయా తండ్రి నీవు తోడైన రీతిని బట్టి నీకు పొందనాలు ప్రభావ అయా ఇస్రాయేలీ యొక్క దేవుడవై ఉన్నావని సెలవిచ్చిన దేవుడ ఆశ్రయముగా నేను ఉంటున్నాను అని వాగ్దానం ఇచ్చినావు ప్రభా నీ బిడ్డలకు ఆశ్రయముగా తోడుగా మీరు నిలబడమని ప్రార్థన చేస్తున్నాం ఆనాడు అయా తండ్రి ఇస్రాయేలీలకు ఏ రీతిగా తోడై ఉన్నారో యాకోబుకు ఏ రీతిగా తోడై ఉన్నారో ఈనాడు మా అందరికీ తోడేమని నడిపించండి అయా ప్రామిస్ విషయంలో ప్రభా అయా దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రతిరోజు బిడ్డలు వింటూ తండ్రినైనా కామెంట్స్లో వారి ప్రార్థన అక్కరల కొరకు ప్రార్థిస్తుంటుండగా ప్రతి ఒక్క అక్కర ఏసునామున తీర్చేమని ప్రార్థన చేస్తున్నాం స్వస్థత కొరకు ఆయా తండ్రి విడుదల కొరకు గర్భఫలం కొరకు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు ఆయా ప్రార్థన ఆయా తండ్రి విన్నపాన్ని తెలియజేస్తుంటున్నారు ఎందుకో ఈశునాముల నీ కార్యములు మా చిత్తం చెప్పున కాదు కానీ మా ఆలోచన చెప్పున కాదు కానీ నీ కృప ద్వారా నీ బిడ్డల ఎడల జరిగించుమని ఏసునామని అడిగి ప్రతిమలు అడిపెట్టుకునించున్నాం తండ్రి అమీన్ Praise the Lord